సమాచార సేకరణ కోసం వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ ప్రమాదానికి గురయ్యాడు. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లకు సంబంధించి సమాచారాన్ని ప్రపంచానికి అందించే క్రమంలో వరదలు గల్లంతయ్యాడు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సమీర్ కోసం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఏమైనా తెలిసిందా? కార్తో సహా కొట్టుకుపోయారు కదా, ఇట్లాంటి ఎక్కడెక్కడ సర్చింగ్ చేస్తున్నారు? నేపథ్యంలో న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టు ప్రమాదం తీసుకున్నారు. ప్రస్తుతం అతని కోసం అయితే సెర్చింగ్ నడుస్తుంది. మన కుటుంబ సభ్యుడు, ఎన్టీవీ కుటుంబ సభ్యుడు, జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీరు ఒక్కసారిగా వస్తున్నట్టు వరదలో కారులోనే ఉండిపోవడంతో చిక్కుకోవడంతో అతను గల్లంతయ్యాడు. నిన్నటి నుంచి కూడా అతని కోసం రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి 4 గంటల వరకు రెస్క్యూ కొనసాగింది. పొద్దున్నే మళ్ళా మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు అనేది ఇప్పటికే ఆచూకీ అయితే లభ్యమైంది. కారులో ఉన్నాడా లేదా దాని సంవత్సరం ఇంకా ఆచూకీ అయితే తెలియట్లేదు. ఇప్పటికైతే క్రెయిన్ల సహాయంతో కారుని వెలికి తీసే పనిలో రెస్క్యూ టీం కావచ్చు, పోలీసులు కావచ్చు, సహాయ చర్యలు అయితే చేపట్టారు. దాదాపు 6 గంటల నుంచి కూడా రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. అయితే వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటం, వర్షం ఎక్కువగా రావడం వల్ల రాత్రి 5 గంటల పాటు ఎంత సేమించినా కూడా కారు ఆచూకీ కొనుగొనడం సరిపోయింది. ఇప్పుడు మరో 2 గంటల్లో కారుని ఎలాగైనా బయటకు తీస్తామని రెస్క్యూ టీం అయితే చెప్తుంది. దీంతో జగిత్యాల జిల్లాకు సంబంధించిన పాత్రికేయులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా అందరితో కలివిడిగా ఉండే జమీరు గల్లంత కావడంపై తీవ్ర విషాదం నింపని చెప్పొచ్చు. అతని కోసం అందరూ కూడా అతను క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి కనపడుతుంది. గల్లంతైన జమీరు కోసం అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. దాదాపు 5 గంటల నుంచి రెస్క్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. రెస్క్యూ కోసం వచ్చినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అక్కడే ఉండి లోతైన కొంత గుడుగులాగా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి దాంట్లో బురద ఎక్కువగా ఉండటం, అలాగే ఫ్లోటింగ్ వరద అనేది ఎక్కువగా రావడం వల్ల అతను తీయాలంటే లేట్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 9 మంది కూలీలు కుర్రలో పత్తి ఏరేందుకు వెళ్లి జలతిక్ పనులు చిక్కుకున్నారో దానికోసం జగిత్యాల జిల్లా యంత్రాంగం అంతా కూడా వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా వాళ్ళని సక్సెస్ఫుల్ గా బయటకు తీసుకొచ్చిన ఏదైతే మన కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మన ఎన్టీవీ కుటుంబ సభ్యుడు జమీర్ కోసం ఇలా గల్లంతు కావడం తీవ్రం అందరినీ కూడా ఆవేదన గురి చేస్తుంది. అతను క్షేమంగా బయటకు రావాలని కుటుంబ సభ్యులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూపతిపూర్ గ్రామస్తులు కావచ్చు కోరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో కారును అయితే బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గల్లంత అయినటువంటి జమీర్ అయితే డోర్లు ఓపెన్ అయ్యి బయటికి వెళ్ళినట్టయితే ఆ పక్కనే ఉన్నటువంటి చెట్లలో తుప్పల్లో ఎక్కడన్నా ఉండొచ్చు, ఏదో ఒక చెట్టు పట్టుకొని ఉండొచ్చు అనేది చెప్తున్నారు. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10 మీటర్ల మేర నీరు ఎక్కువగా ఫ్లోటింగ్ అవడంతో ఆగకుండా వర్షం కూడా కురుస్తుండటంతో అతను ఆచూకీ అయితే కొంత లేట్ అవుతుంది. రవికిరణ్, అయితే ఈ ప్రమాదం నుంచి లతీఫ్ బయటపడ్డారు. లతీఫ్ జమీర్తోనే ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు. సో ఆయన ఈ ప్రమాదానికి సంబంధించి ఏం చెప్పారు, ఎలా జరిగింది ఈ ప్రమాదాన్ని అనే దానికి సంబంధించి ఆయన ఏం చెప్పారు, ఆయనతో మీరు ఏమైనా మాట్లాడారా? యావరేసి ఆ కూలీల కవరేజ్ కి వెళ్లి వస్తున్న క్రమంలో అందరు మీడియా సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి తన ఫ్రెండ్ అయినటువంటి లతీఫ్ ఇర్షద్ అలీ అలియాస్ ఇర్షద్ అలీతో పాటుగా తొందరగా జగిత్యాల వెళ్లాలని మన కుటుంబ సభ్యుడు బయలుదేరటం, అక్కడ నుంచి వస్తున్న క్రమంలో కారు వేరే డైవర్షన్ వేరే ఉండటంతో గతంలో వెళ్ళినటువంటి రూట్ కాకుండా వేరే ఒక కొత్త రూట్ లో వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా వస్తున్న క్రమంలో చిన్న వాగు అయితే భూపతిపూర్ దగ్గర ఉన్నటువంటి వాగు పొంగి పొరులుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ దారి గుండా వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఒక్కసారిగా కారు వెళ్ళిపోతుందిలే అనే ఆలోచనతో వాళ్ళంతా కూడా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న క్రమంలో ఒకసారిగా ఇంజిన్ ఆగిపోవటం, వెంటనే ఇర్షద్ అలీ డోర్ తీసుకొని బయటపడటం, అలాగే మన కుటుంబ సభ్యుడు జమీర్ కూడా బయటికి దూకాడని అయితే అతను చెప్తున్నాడు. కానీ అందులో ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే కావట్లేదు. అతను కూడా చాలా భయపడుతున్నాడు. ఒక్కసారిగా షాక్ గురైండు. ఆ ప్రమాదం ఒక్కసారిగా జరగడం, కారు ఒక్కసారి ఆగిపోవడంతో వాటర్ ఫ్లోటింగ్ అని నెట్టడంతో పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జి మీద నుంచి పక్కకి కొరికింది. తర్వాత నాకేం గుర్తులేదని అయితే అతను భయపడుతూ చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే అతను సేఫ్ సైడ్ గా అయ్యాడు. కానీ గల్లంతైన జమీర్ ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంది అంటే వరద ఒక్కసారిగా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అంటే చాలాసార్లు రిపోర్టింగ్కి వీళ్ళు వెళ్తూనే ఉంటారు. సో ఇదంతా కవరేజ్ చేస్తూనే ఉంటారు. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారనుకోవచ్చు సమీర్? అన్ని కార్యక్రమాలతో ఏదైనా వర్షం ఎఫెక్ట్ తో ఎవరైనా ఇరుక్కున్నట్టయితే ముందుగా అందరూ రిపోర్టర్లు కూడా ఫీల్డ్ మీదకి వెళ్తారు. ఫీల్డ్ మీదకి వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న వాళ్ళు వీడియోలు పంపితే షేర్ చేసుకుంటారు, లేకుంటే వీళ్ళే వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వరద ఎక్కువగా వస్తున్న దృష్ట్యా వెళ్ళవద్దని అక్కడ గ్రామస్తులు కూడా వారించినా కూడా కొంత ఫ్లోటింగ్ తక్కువ ఉంది వెళ్తామని చెప్పడం, వీళ్ళు ఆ కారు తీసుకొని మధ్యలోకి కలవట్టు మధ్యలోకి వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఫ్లోటింగ్ జరగటం, అవి కాకుండా 3-4 రోజుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వర్షం కురుస్తుంది. ఈ బ్యాకప్ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా కర్రగట్టు మీదకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగాయని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కవరేజ్కి వెళ్ళినటువంటి మిగతా వాళ్ళంతా కూడా ఈ ప్రమాదం జరిగాక వేరే రూట్ల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు షార్ట్ కట్ అని ఇదే రూట్ లో వస్తామని అందరూ కూడా అనుకున్నట్టు తెలిసింది. అక్కడ నుంచి మొదటగా వచ్చినటువంటి మన కుటుంబ సభ్యుడు ఈ ఇక్కడికి గల్లంత కావడం పట్ల వాళ్ళు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే లోనయ్యారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా ఎస్పీ సింధు శర్మ కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైనా జమీర్ త్వరగా క్షేమంగా రావాలి, అతనికి ఏం కాకూడదని కూడా అందరూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే కవరేజ్కి వెళ్ళిన క్రమంలో జాగ్రత్త వహించాల్సి ఉంది, కానీ కొంత అశ్రద్ధని కూడా చెప్పవచ్చు. వాళ్ళు వెళ్తున్న క్రమంలో గ్రామస్తులు కూడా వారించారు, వెళ్ళవద్దు వాగు ఉప్పొంగుతుందని చెప్పినా కూడా కొంత తొందరగా వెళ్ళిపోవాలన్న, తొందరగా న్యూస్ ని ప్రజెంట్ చేయాలి, తొందరగా పంపించాలన్న ఆతృతతో వెళ్ళినటువంటి మన కుటుంబ సభ్యుడు జమీర్ ఇలా గల్లంత కావడం పట్ల ఎన్టీవీ కుటుంబం కావచ్చు, మిగతా పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా న్యూస్ కవరేజ్కి వెళ్ళి కొంత గల్లంత కావడం పట్ల కూడా అందరూ కూడా అతను క్షేమంగా రావాలనేది వేడుకుంటున్నారు.